నా స్కిల్ డెవలప్మెంట్ లో 370 కోట్లు, నిన్న ఫైబర్ గ్రిడ్ లో 300 కోట్లు, నేడు అమరావతి రాజధాని పేరిట 118 కోట్ల రూపాయలు ముడుపులు అందుకున్నారు మన చంద్రబాబు. మన చంద్రబాబు నీకు అమరావతి కాంట్రాక్ట్లు షాపూర్జీ పలోంజీ ఎల్ఎన్టి నుంచి అందాయి అనే ఆధారాలు మా వద్ద ఉన్నాయని ఇన్కమ్ ట్యాక్స్ శాఖ ఆగస్టు 4న బాబుకు నోటీస్ ఇచ్చింది. చంద్రబాబుకు జారీ చేసిన సోకాజ్ నోటీసులపై హిందుస్థాన్ టైమ్స్, డెక్కన్ క్రానికల్ పత్రికలు రాశాయి కానీ టీడీపీ కుల పత్రికలు ఈనాడు, జ్యోతి మాత్రం రాయలేదు. మామూలుగా అయితే ఇలాంటి స్కామ్ బయటపడితే మీడియాలో అల్లరల్లరిగా వార్తలు ఇస్తారు. ఒకవేళ ఆ స్కామ్లు నిజం కాకపోతే దాని గురించైనా వాదనలు వినిపిస్తూ టీవీలు హోరెత్తేవి. కానీ యెల్లో మీడియా మాత్రం తేలుకు పుట్టిన దొంగల్లా సైలెంట్ అయ్యాయి. తాత్కాలిక సచివాలయాన్ని 181 కోట్లతో పూర్తి చేయాలని తొలుత అంచనా వేసుకుంటే దాన్ని పెంచుకుంటూ 1,151 కోట్లు ఖర్చు చేశారంటే అంచనాలు ఎన్ని రెట్లు పెంచారు, అడ్డగోలు దోపిడీ ఏ స్థాయిలో జరిగిందో అర్థమవుతోంది.